పెదచెరువు మత్తడి వద్ద తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ రవీందర్ గౌడ్ ప్రత్యేక పూజలు. మెదక్ జిల్లాలోనే పెదచెరువు అయిన తూప్రాన్ పెదచెరువు గత 6 సంవత్సరాల తర్వాత నిండి అలుగు పారుతుంది. అలుగు వద్ద ఇరిగేషన్ శాఖ ఏఈ అనురాధ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఇరిగేషన్ శాఖ ఏఈ అనురాధ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు దుర్గారెడ్డి, బొంది వెంకట్ గౌడ్, రవీందర్ గుప్తా, రఘుపతి, టిఆర్ఎస్ పార్టీ మూడవ వార్డు అధ్యక్షుడు సర్గల శ్రీనివాస్, జనార్దన్ రెడ్డి, బొంది మహేష్ గౌడ్, గౌతమ్ గౌడ్, చంటి గౌడ్, సమీర్ హాజరు. మున్సిపల్ సిబ్బంది ప్రవీణ్, మహేష్, ఇర్ఫాన్, మల్లికార్జున్, తెరాస శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ అంతట కూడా అత్యంత వర్షాలు పడి తెలంగాణలో ఉన్న ప్రతి చెరువు, కుంట, డ్యాము అన్నీ కూడా మరి నిండి కుండల్లాగా అన్ని చెరువులు నిండి, డ్యాములు నిండి ప్రజలందరూ కూడా మరి అన్నదాతలకు, రైతులకు అందరూ కూడా మరి పాడి పంటలతోని, పశు సంపద కానీ, మత్స్య సంపద కానీ, చేపలు కానీ, గొర్రె కానీ, మేక కానీ, పశువులు కానీ మరి ఇంకా అంతట కూడా మరి ఎంతో కేసీఆర్ గారు మరి ఏదైతే కళలు కన్నాడో, బంగారు తెలంగాణ అనే కళలు అయితే ఏదైతే కన్నాడో, మరి ఆ కళలు నేడు సాకారం అవుతా ఉన్నాయి. మరి ఇవన్నీ ప్రజల కళ్ళ ముందు కనబడతా ఉన్నాయి. గతంలో ఈ చెరువులకు కానీ కుంటలకు కానీ కనీసం ఒక చెట్టు, ఒక ముళ్ళకంపలు వరకు తీసేసిన ప్రభుత్వాలు లేవు. ఇలా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెరువు కట్టలను, కుంట కట్టలను బాగా బలోపేతం చేశాడు, స్ట్రెంగ్తన్ చేశాడు. అలుగులను కానీ ప్రతి చోట కూడా మత్తళ్ళు దుంకే దగ్గర కూడా పటిష్టంగా తయారు చేసింది గవర్నమెంట్ రాగానే మిషన్ కాకతీయ పేరుతోని. వాటి వలనే ఎక్కడ కూడా ఇవాళ చెరువులు, కుంటలు, ఒక్క చెరువు కుంట లీకేజ్ లేకుండా, తెగిపోకుండా నిండుకుండలా ఉండడానికి కారణం ఇలా మన ప్రభుత్వం ఈ చెరువు కట్టల మీద, కుంట కట్టల మీద మరి ముందు దృష్టితోని మరి వీటిని పటిష్టం చేయడంలో భాగంగా ఇవాళ అన్నీ కూడా నిండుకుండలాగా తొలగి లాడుతున్నాయి. భగవంతుడు కూడా మరి కేసీఆర్ గారు హరితహారంతో గ్రామ గ్రామాన మరి చెట్లు పెట్టించి అడవులను అన్నింటిని కూడా అభివృద్ధి చేయడం వల్ల తెలంగాణలో మరి ఇవాళ భారీ వర్షాలు కురిసి సమయానికి ఎప్పుడు కూడా చరిత్రలో అంత తొందరగా మనకు వర్షాలు కురిసి మరి ఇవాళ రైతన్నలకు కూడా అందుబాటులోకి అన్ని రకాలుగా నీళ్లు వచ్చినాయి. రైతులకు కరెంట్ వచ్చింది, 24 గంటల కరెంట్ వచ్చింది, రైతులకు పెట్టుబడి వచ్చింది, యూరియా డిఏపీలు ఇస్తున్నాడు, మరి పండిన పంటను కూడా మరి ప్రభుత్వమే కొంటుంది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ భవిష్యత్తులో భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా అన్ని రంగాల్లో కూడా ముందుంటుంది అనేది దానికి కారణం కేవలం కేసీఆర్ గారి ముందు జాగ్రత్త వల్లనే అన్నీ కూడా ఇవాళ ప్రతి సెక్టార్లో కూడా మన అభివృద్ధి దశగా వెళ్తూ ఉన్నాం. మనం దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇలా బీజేపీ ప్రభుత్వం మన పైన కుట్రలన్నీ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నది. ఇలా బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసి ఏ చెరువు కట్టల మీద కానీ, కుండ కట్టల మీద కానీ, ఏ డ్యాములు కానీ తెలంగాణను చేయలేరు. మరి భవిష్యత్తులో తెలంగాణకు తిరుగులేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతారు. భవిష్యత్తు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అని సందర్భంగా తెలియజేస్తూ, ఏదైనా కానీ మొత్తానికి ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఇవాళ పశు సామరం తెలంగాణ అయింది. చేపలు, చెరువులు మంచిగా పశువులతోని మరి విలకిల్లేలాగా ఇది నిజంగా ఎంతో ఆనందదాయకం. మా తూకాన్ చెరువు అది కలిగేలా